ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన నిర్ణయాలు నడుస్తున్నాయి. ఒక్కొక్కరు వైసీపీకి రాజీనామా చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇది త్వరలో, ఇది ఆరంభం మాత్రమే, కంటిన్యూ జనవరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నాకు తెలిసి సగం మంది రాజీనామాల పర్వం మొదలుపెట్టింది, సగం మంది రాజీనామా చేసేస్తారు. వాళ్ళకి అర్థమైపోతుంది ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అక్కడ జనాల దగ్గర ఏమని అడుగుతాం ఓటు? అమరావతిలో మనం ఏమని ఓటు అడగాలని ఆళ్ళు రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. మనం ఏమీ చేయకుండా ఏమీ చేయకూడదు, రాజధాని విశాఖపట్నం అని చెప్పి. అక్కడ రాజధాని విశాఖపట్నం కాక, అమరావతి కాక, కర్నూలు కాక, ఎక్కడ రాజధాని ఉందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. కనుక దానికి ఈరోజు వైసీపీ వాళ్ళది అర్థమైపోతుంది ఇన్ఛార్జ్. ఎందుకంటే అమర్నాథ్ గారు అనకాపల్లిలో గెలరు కాబట్టి ఆయన్ని గాజువాక ఇంకొకడికి పంపిద్దామని చూస్తున్నారు. తిప్పిన నాగిరెడ్డి గారు అబ్బాయి కూడా రాజీనామా చేశారు. అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా. చాలామంది ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలామంది ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి. సీనియర్ నాయకులు కూడా కొంతమంది అందరూ కూడా రాజీనామా చేద్దాం అనుకుంటున్నట్టు సమాచారాలు ఉన్నాయి. కనుక ఇది టీడీపీకి బలం, జనసేన చేకూరుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యక్రమాలు అదురు ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎంత బాగాలేకపోయినా కూడా ఆయన పంట దాంట్లో కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ఆయన వెళ్తూ ప్రతి దాంట్లో కూడా ఆ ఏజ్లో ఆయన పోరాటం చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే యువగలం పాదయాత్రలో అసలు ఎవరికి అర్థం కావటం, అంతమంది జనం అంటే లోకేష్ గారిని మాట ఇస్తే మాట తప్పడన్న ఒక ఆలోచనతో ఆయన వెనకాల నడుస్తున్న యువగలం పాదయాత్రలు అందరికీ కూడా కనబడుతుంది గెలుపు, కూటమి గెలుపు జయసు కనబడుతుంది. అలాగే పోసాని కృష్ణమురళి గారు ఆయన ఏమంటారంటే ఇక్కడ మొత్తం తెలంగాణ గెల్లే, తెలంగాణకు ఆంధ్రాకి ఏం సంబంధం, ఆంధ్రాలో మీరు జనసేనకి ఎందుకు ఇవ్వలేదు, కాపులను వాడుకుంటున్నారు, ఇవన్నీ కాదండి. అసలు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ మీరు మాట్లాడద్దు. మీరు మీకున్న పోస్టు ఎఫ్డీసీ చైర్మన్, సినిమా ఫీల్డ్కి మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, సినిమా ఫీల్డ్ని ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఏ రోజు మీరు తీసుకొచ్చి విశాఖపట్నం ఎప్పుడు డెవలప్ చేస్తున్నారు, మీరు గోదావరిలో ఎప్పుడు స్టూడియో కడుతున్నారు, తిరుపతిలో ఎప్పుడు స్టూడియో కడుతున్నారు, ఏ రోజు మీరు ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, టెక్నీషియన్స్కి ఎలాగిస్తున్నారు, ఆర్టిస్టులకు ఎలాగిస్తున్నారు, దాన్ని మీరు చెప్పగలగండి. ఈ రోజు దాకా మీరు ఏమి చేశారు, ఏం చేయబోతున్నారు చెప్పండి. సినిమా వాళ్ళకి మీరు చెప్పింది శూన్యం, మీరు చెప్పింది ఏమీ చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి మీకు ఏమీ చేయలేక ఆ పోస్టు మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కోసం, పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసం తప్ప మీకు ఆ సినిమా ఫీల్డ్లో ఏముందో తెలియదు, ఏం లేదో తెలియదు. కనుక మీరు కూడా మాట్లాడితే ఎలా పోసాని కృష్ణమురళి గారు చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఆలోచించండి. పోసాని కృష్ణమురళి గారు పెద్దలు, మీకు అన్ని అనుభవజ్ఞులు, సినిమా ఫీల్డ్లో ఉన్నారు. సినిమా ఫీల్డ్లో నేనేమీ చేయలేను చేతులెత్తియండి, తెత్తీసి మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి. కానీ మనం చేయకుండా ఇంకొకరి కోసం మాట్లాడడం కరెక్ట్ కాదేమో. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుంటారు కూడా మీలా నేను బూతు తిట్టలేను. కానీ కాకపోతే ఏంటంటే నేను మీరు నాకు ఫ్రెండే కాబట్టి నిన్ను ఇతబోధ చేస్తున్నాను. సినిమా ఫీల్డ్కి మీరు చేసింది శూన్యం, మీ సీఎం గారు మీరు. ఇండస్ట్రీని కాదు సినిమా టికెట్లు మీకు ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే సలార్ టికెట్టు మల్టీప్లెక్స్ 200 సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు దాటి పెట్టకూడదు. మీరు జీవపాస్ చేయించండి. మీరు పెద్దలకి కొమ్ము కాస్తున్నారు. పెద్దలకి మీరు వస్తే, పెద్దలకు వచ్చి నడిచి మీ దగ్గరికి వస్తే మీరు స్వాగతం పలుకుతీసిన చిన్నవాళ్ళని మీరు 2.5 షో ఇవ్వలేదు, ఇప్పించలేకపోయారు. మీరు ఆక్యుపేషన్ 20% మల్టీప్లెక్స్లో ఇప్పించలేకపోయారు. పేదవాడి సినిమా నిర్మాత కళ ఇది, చిన్నవాడికి మీరు ద్రోహమే చేస్తున్నారు. మీరు అందరూ కలిపి, ఆలి గారు మీరు కలిపి, మీరు పెద్దవాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు. పెద్దవాళ్ళతో మీరు కుమ్మక్క అయిపోయారు. ఇది వాస్తవం. ఇది నిజంగా చిత్తశుద్ధి ఉంటే సలార్లో మీరు ఇమీడియట్లీ 200 రూపాయల మల్టీప్లెక్స్ 150 రూపీస్ చేసి, 2.5 షో ముందు ఇమీడియట్లీ జియో పాస్ చేసి, మీరు మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇమీడియట్లీ 100 రూపాయలు పెట్టి చిన్న సినిమాలు బతికించండి, చిన్న నిర్మాతను బతికించండి, కార్మికుని బతికించండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాం పోసాని కృష్ణమురళి గారు. కనుక మీరు అది చేయగలిగితే మీకు పాలాభిషేకం చేస్తాను, మీకు పాలాభిషేకం చేస్తాను సార్. ప్లీజ్ మీరు సినిమా మీద దృష్టి పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి పెట్టడం కాదు. కనుక మీరు చేస్తారు, చేయగలుగుతారు అని నేను అనుకుంటున్నా. దిస్ టైమ్ ఈజ్ ఆల్రెడీ 7 డేస్ టైం ఉంది. సలార్ ఈజ్ రిలీజ్ ఆన్ 22nd.
లెవెన్త్ ఈరోజు కనుక 11 రోజులు టైంలో బిఫోర్ 5 డేస్ అంటే 17th లోపల మీరు జీవో పాస్ చేయించి 200 దాటకూడదు. దాటింది అంటే 200 దాటి మీరు రేట్ ఇచ్చారు అంటే 100% పెద్దోళ్ళతో మీరు కుమ్మక్క అయిపోయారు. మా చిన్నోళ్ళని నాశనం చేయడానికి అనేది మేము చెప్పగలుగుతాం. ఇది మీరు నిజంగా ఏ మీరు ఆ జీవో వచ్చిన రోజు సలా రేట్లు వచ్చిన రోజు దానికి అంత కర్తకయ్యా మీ సీఎం గారు మీరే చిన్నవాళ్ళని ప్రేక్షకుల దగ్గర దోచుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు. పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే వెంటనే కార్పొరేట్ కంపెనీ గవర్నమెంట్ మీదని నేను చెప్పగలుగుతున్నాను. మీరు చేస్తారని మీరు చిన్నవాళ్ళ వైపు ఉన్నారు అంటే 150 రూపాయలు 200 రూపాయలు మాత్రమే ఉండాలి, దాటకూడదని మాత్రం మీకు నేను విన్నపిస్తూ మీరు చేస్తారు ఆశిస్తూ ఉన్నాను. ఇట్లో మీ నటి కుమార్.